ఫినైల్స్ వేసేసి టెంకాయలు కొట్టేసి పాలు పోసేసి అన్ని వాళ్ళల్లో జనరల్గా ఫస్ట్ లుక్ రుక్ వేసినప్పుడు చేస్తారు, మన అన్ని సినిమాలు చేస్తారు. బట్ దీని ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా చేశారు. ఫస్ట్ టైం ఇద్దరు ఒక ఫ్రేమ్లో చూసేసరికి ఫెస్టివల్ లాగా చేశారు. అండ్ ఆ షార్ట్ అయితే రీల్స్లో చిరుతపుల్లి అండ్ కబ్బు చూసినప్పుడు షార్ట్ అయితే నిజంగా శివగారు ఫెంటాస్టిక్. దట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే నెక్స్ట్ 100 డేస్కి చరణ్ వాళ్ళ పిల్లలకి వెళ్ళి మనల్ని కూడా చూపించుకోవాల్సిన షార్ట్ అది. అంటే ఫెంటాస్టిక్, అంతకంటే బ్యూటిఫుల్ సార్. ఒక్క లైన్ చెప్పకుండా, ఒక్క వర్డ్ చెప్పకుండా, ఒక్క డైలాగ్ లేకుండా ఒక షార్ట్ అలా ఎన్నో ప్యాన్ చేయగానే అది ఆ రియాక్షన్ మాటలు చెప్పలేదు. మాకు కూడా ఒక చిన్న హై బంప్స్ హై వచ్చిన మూమెంట్ ఉంది కదండి. నాకు తెలిసి మొత్తం 250 రూపాయలు ఉంగ్లా ఒక షార్ట్కి ఇచ్చేస్తాను నేను. ఆ షార్ట్ కూడా ఎలా తీసారో చెప్పాలి శివ గారు ప్లీజ్ ప్లీజ్. మోస్ట్ అదే డే షూట్ అంతా అయిపోయింది, సాయంత్రం ఇంక లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక మాట వేస్తారు, ఇంకొక మాట వేస్తారు అని హరి. పైగా అది కొంచెం ఒక మెట్లు దిగి డొంకలా ఉంది, అక్కడ కొంచెం వాటర్ పక్కన కదా తీయాలి కదా అది. సో అప్పటికప్పుడు పావుగంట లైట్ ఫెయిల్ అయిపోతుంది, కొంచెం దిగటం కష్టం. ముందు మెట్లు కట్టించి చెక్కలతో అరేంజ్ చేసి వస్తే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం తెలియదు అసలు, కూర్చొని చరణ్ గారు వాటర్ తోలాలి, చిరంజీవి గారు చిన్న యాటిట్యూడ్తో అలా నడవాలి అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ చిరుతలేమో కదిలిపోతున్నాయి, వాటిని ఆపాలి. చెప్పండి సార్, అదో టెన్షను మీరు కనసాగితే ఆపేస్తారు కదా సార్. నిన్ను శివ నిన్ను అసలు నేను ఈ కథ సపోర్టింగ్ వచ్చింది. ఓకే ఓకే. సో లైట్ వెళ్ళిపోతుంది. నో దిస్ ఈస్ అందరూ చూడు, మీ గుర్తుండదు రేపు అంతే. ఒక 15 నిమిషాలు ఒకసారి అటు నుంచి ఇటు, ఒకసారి ఇటు నుంచి ఇటు, అంతే కరంగానే అసలు ఉన్నట్టే ఆ లుక్ యాటిట్యూడ్ అసలు ఇద్దరు అసలు అది మూమెంట్ దొరికేసింది. క్యాప్చర్ ఫినిష్ ప్యాకప్ అంతే. 15-20 మినిట్స్ హార్డ్ లే షార్ట్ మోర్ లేదు ఇంక అంతే. లేదు నువ్వు చూసావు కదా, ఇక్కడ నువ్వు చెప్పాలి ఒక క్విజ్ నీకు. సేమ్ మేము చేసిన యాక్షన్ అక్కడ కనిపిస్తుంది. మమ్మల్ని చూసి నన్ను చూసి అవి నేర్చుకున్నాయా, వాటిని చూసి నేను నువ్వు ఫాలో అయ్యావా? నేను అదే ఇప్పుడు ఆయన చెప్పగానే చెప్దాం అనుకున్నా. మీరు చెప్పండి, మీరు చెప్పండి. మళ్ళీ దాని చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ అనుకుంటుంది. అన్నాను చిరుత నడుస్తుంది, ఇక్కడ మీరు నడుస్తున్నారు. ఒక టీవీ, ఒక వాక్ అంటే దానికి కనుక భాష అర్థమైతే నేర్చుకోవే ఒకసారి అది అని అడగ అంటే అని చెప్పాలనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, ఇది బిస్కెట్టా ప్యాకెట్టా ఇది ఏదన్నా అనుకోండి, నన్ను స్విగ్గీ బాయ్ అనుకోండి, కాసేపు పర్లేదు. ఇది పిజ్జానే లేదు ఆ వాక్ చిన్న ఇందాక మీరు స్పెక్యులేషన్స్ అన్నారు కాదు కదా. అది అది వాక్ చేస్తుంటే దాన్ని ఇమిటేట్ చేయటం అనేది మనకి ఈజీ. మనం చేసేదానికంటే మనం చూసి అది చేయటం కంటే దాన్ని చూసి మనం చేయటం కరెక్ట్గా. దాన్ని చూస్తే నేను ఇంకా ఆ టైమింగ్ మీకు మాత్రమే సాధ్యంగా అందుకనే నేను చేశాను వచ్చేసాను కానీ మ్యాచ్ అయిపోయింది. మనుషులతో కాదు సార్, మీరు చిరుతలతో కూడా టైమింగ్ మ్యాచ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎలా అయితే కష్టం అండి, ఇంటర్వ్యూ కష్టం. మీరు ఏం మాట్లాడినా క్యాచ్ అంటే ఎలాగంటే ఫైనల్గా నేను క్యాచ్ అని అర్థమైంది నాకు ఇప్పుడు బేసిక్గా. మీరు ఒకటి రెండు క్యాచ్ కాదు.